ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. చేసినటువంటి పాఠకులందరికీ, పుస్తకాభిమానులందరికీ స్వాగతం, స్వాగతం తెలియజేస్తూ మరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల వారిని సందేశం రాసుకుంటూ ఒక్కొక్కసారి ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ జాగృతి అధ్యక్షురాలు యమున గారికి, నియోజకవర్గ కన్వీనర్ నీలిమ గారికి ఈ ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కంప్యూటరీకరణ శాస్త్ర సాంకేతిక పరంగా పుస్తకాల పఠన కనుమరుగుతున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చి పిల్లలందరి చేత పుస్తక పఠన చేయించాలనే ఉద్దేశంతో గ్రంథాలయాలను ఆధునీకరించే కార్యక్రమంలో మన జగిత్యాల జిల్లాకు ఈ మొన్ననే మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, ఈ జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, మన తెలంగాణ ఆడబిడ్డలకే ఆదర్శమైన వ్యక్తిగా ఈ జగిత్యాల జిల్లాకు మన 1 కోటి రూపాయలు ఈ సందర్భంగా మంజూరు చేయించడం జరిగింది గ్రంథాలయ కేంద్ర గ్రంథాలయ భవనానికి. అట్లాగే మెట్పల్లికి కూడా 50 లక్షల రూపాయలు వారు మంజూరు చేయించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వారు మంజూరు కృషి చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గారికి, అట్లాగే పురపాలక శాఖ అమాత్యులు, గౌరవనీయులు, పెద్దలు కేటీఆర్ గారికి కూడా, అట్లాగే దానికి సహకరించినటువంటి గౌరవ సంజయ్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జిల్లాలోని అందరినీ నేను కోరేది ఏంటంటే మన పిల్లలకి పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు ఇంత కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత కూడా ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో వాళ్లకు కథల రూపకం కానీ వ్యాస రూపకంగా కానీ వారు శ్రద్ధ పెట్టి చదివించడం జరుగుతుంది. కానీ మన తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తప్పకుండా పుస్తక పఠనం అనేది ఎంత శాస్త్ర సాంకేతికం ఉపయోగించుకున్నా కానీ పుస్తక పఠనం అనేది ముఖ్యం కాబట్టి మన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అందరినీ కోరుతూ, ముఖ్యంగా మన దగ్గర డాక్టర్ సినారే గారు అటువంటి మహామహా కవులు మనకు ఎన్నో శాస్త్ర ఎన్నో సాహిత్యాలు అందించిన ఈ గడ్డ, ఇప్పుడు కూడా ఇక్కడ కేవీ నరేందర్ గారు కానీ ఇంకా చాలామంది కూడా ఇక్కడ మన దగ్గర జయశెట్ రమణయ్య గారు పెద్దలు, నిన్ననే వారిని మన కవితక్క గారు పెద్దలందరూ కూడా సన్మానించడం జరిగింది. అటువంటి గడ్డనిచ్చిన ఈ జగిత్యాల గడ్డలో, ఈ జగిత్యాల జిల్లాలో పుస్తక పఠనం అనేది తప్పకుండా మన తల్లిదండ్రులు శ్రద్ధతోని పిల్లలకందరికి చదివించాలని కోరుతూ, అట్లాగే పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు కనుక ఈ పుస్తకాల ద్వారా పిల్లలకు కవిత్వాలు కానీ సాహిత్యం కానీ అందిస్తే వారు ఏ పుస్తకాలు కోరుకుంటారో తప్పకుండా మా గ్రంథాలయం నుంచి వాటిని కూడా మేము వారికి అందుబాటులో ఉంచే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.